బాస్లో బిగ్ బాస్ 8 మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అంటే ఏం చెప్తారు? నాకైతే అబ్బాయిలు అయితే నిఖిల్ బెటర్ అనిపిస్తుంది, అమ్మాయిలు అయితే విష్ణుప్రియ అయితే స్ట్రాంగ్ గా అన్ని బాగా ఆడుతున్నట్టు నాకైతే వీళ్ళిద్దరు అయితే అనిపిస్తుంది. ఇంకా మిగతాళ్ళు అయితే అంతగా ఎక్కువ పెట్టట్లేదేమో, ఎక్కువ అంటే కొట్టుకోవడం కానీ దానికే ఎక్కువ అయిపోతున్నాయి. అంటే ఎమోషనల్ అవ్వడం, అంటే ఎమోషనల్ అవ్వచ్చు కానీ మరీ ఎక్కువ అయిపోతుంది. అది గేమ్ ఫోకస్ చేస్తే బట్ అంటే నిఖిల్ విష్ణుప్రియ అయితే బాగానే ఫోకస్ చేస్తున్నారు, బాగా ఆడుతున్నారు. వాళ్ళు పర్లేదు ఎలా ఆడాలి ఏంటా అని వాళ్ళకి అర్థం అవుతుంది. నచ్చని కంటెస్టెంట్ ఎవరు మీకు బిగ్ బాస్ 8లో? నేనైతే సోనియా అని చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. మేధలే సోనియా ఎలిమినేట్ అయిపోయింది కదా, అయిపోయింది. మేధలు అంటే అంతగా నాకు నైనిక బెటర్. సోనియా ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఏంటంటారు బేసిక్గా, మీరేం చెప్తారు యాజ్ ఎ ఆడియన్స్ కి? సోనియా ఎందుకు నచ్చలేదంటే తను గేమ్ కన్నా అబ్బాయిల మీద ఫోకస్ ఎక్కువ, అంటే వాళ్ళ మీద ఎక్కువ ఉండడం కానీ వాళ్ళతోనే ఎక్కువ తిరుగుతుంది. అంటే గేమ్స్ మీద కానీ లేకపోతే ఇంకా అంటే ఎక్కువ ఎమోషనల్ అవ్వడం వాళ్ళతోనే ఎక్కువ ఉండే అబ్బాయిల మీద. అంటే బిగ్ బాస్ అంటే గెలడం కోసం వస్తారు ఎవరైనా, కానీ తను గేమ్ కాకుండా మేతన్ని యాక్టివిటీస్ చేస్తుంది. అలా మరి జనాలకు నచ్చదు కదా, అలా చేస్తే చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉండిద్ది. తన వే ఆఫ్ టాకింగ్ కానీ లేకపోతే వాళ్ళతో ఉండే విధానం కానీ జనాలకి చూస్తే అయ్యో కష్టపడుతుందని అనుకుంటారు, కానీ తను అలా ఉండట్లేదు. కానీ ఎలిమినేయడం తప్పు లేదు. డేంజర్ జోన్ లో మనకంట ఉన్నాడు, సో మనకంట గురించి ఏం చెప్తారు? అంటే చూసారు కదా మనకంట వర్క్ చూసారు కదా గేమ్ చూసారు, మీకు ఎలా అనిపిస్తుంది? వాట్ అబౌట్ మనకంట? మనకంట గేమ్ బాగా పర్లేదు, బాగానే ఆడతాడు. కానీ తను సెన్సిటివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ తను ఎంత వర్క్ పెట్టాలో అంతవరకు పెడుతున్నాడు గేమ్ మీద. తను బాగా కష్టపడుతున్నారు, తన మీద ఎక్కువ పాయింట్అవుట్ కూడా చేస్తాడు అందరూ బిగ్ బాస్లో ఉన్నారు అందరూ, కానీ అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే తను కష్టపడడానికి వచ్చాడు, తను బాగా ఆడాలి, తను బాగా ఆడుతున్నాడు కదా. మరి నచ్చని కంటెస్టెంట్ ఎవరు? మరి నచ్చని కంటెస్టెంట్ అంటే నబిల్. అతను మరి ఏంటి, తను చాలా డిఫరెంట్గా ఉంటున్నాడు. కానీ ఏంటో మా తన క్యారెక్టర్ అయితే నాకు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నేను కొన్ని కొన్ని చూస్తాను కాబట్టి ఇన్స్టాలో తెలుస్తుంది వాళ్ళు ఎలా ఏంటో అని. బేసిక్గా సీజన్ 8 ఎలా అనిపిస్తుంది? ఎంటర్టైన్మెంట్ ఉందా, ప్రీవియస్ లాగా ఉందా, ఇప్పుడు నార్మల్గా? ముందు బిగ్ బాస్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. ముందు బిగ్ బాస్లో అన్నీ పర్లేదు, చాలా చూడాలని అనిపించింది. కానీ ఇప్పుడు ఈ బిగ్ బాస్కి అసలు ఒక్కొక్కరు చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఒకళ్ళు కూడా మంచిగా ఉండడం, ఆ మాట్లాడే ఎప్పుడు గొడవతోనే ఎమోషనల్తో వాళ్ళతోనే అయిపోతుంది. గేమ్ మీద అంటే కొట్టుకోవడం, ఆ గేమ్ గురించి అయినా అంటే మంచిగా మాట్లాడుకోవడం, అర్థం చేసుకోవడం అన్ని ఉండట్లు అందులో. ఫస్ట్ కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేశారు కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రాబోతున్నారు అంటున్నారు. ఇప్పుడు సీజన్ 8లోకి వస్తే ఎలా ఉండబోతుంది? వస్తే వాళ్ళు కూడా కొంచెం మంచిగా ఉంటారని, నేను మంచిగా ఆడతారు మంచిగా ఉంటారని కోరుకుంటున్నా. వాళ్ళు కూడా ఇలా కొట్టుకోవడం కానీ ఇలా ఉండకుండా మంచిగా అర్థం చేసుకుని అవతల వాళ్ళని మంచిగా సపోర్ట్గా ఉంటారని అయితే అనుకుంటున్నాను.